హైదరాబాద్ జీడిమెట్లలో శిథిల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 15 ఎకరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రోజుకి 500 టన్నుల శిథిల వ్యర్థాలను ఈ ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేయనున్నారు. హైదరాబాద్ లో రోజు 2000 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. చెత్త నుంచి సంపదను సృష్టించడం మంచి కాన్సెప్ట్ అని తెలిపారు. త్వరలో మరో రెండు ప్లాంట్లు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. దక్షిణ భారతదేశంలో జీడిమెట్ల ప్లాంట్ పెద్దదని చెప్పారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటే నిర్మాణ రంగంలో ఉండే వ్యర్థాలు, ఇల్లు కూలగొట్టినప్పుడు కానీ లేదా ఇతరత్ర వ్యర్థాలు ఏవైతే సెల్లారు దవ్వినప్పుడు కానీ ఇంకోటి కానీ వచ్చే వ్యర్థాలు ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్టుని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా రోడ్ల మీద లేకపోతే పార్కుల్లో లేదంటే ఇళ్ల ముందు కుప్పలు కుప్పలుగా పోసి ఇతరులకు ఆటంకం కల్పించి పిల్లలకి ఆడుకోవడానికి స్థలాలు లేకుండా చేసి నగర జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా నగర అందాన్ని కూడా చెడగొట్టే విధంగా ఏదైతే వ్యర్థాలు ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకున్న ఈ ప్లాంటు, సంక్రాంతి రోజు ప్రారంభించుకునే మరొక ప్లాంటు ఫతుల్గూడలో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక ప్లాంట్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ రెండు ప్లాంట్ల ద్వారా నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిలోంచి 95% వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మాణంలోనే వాడుకునే విధంగా ఈ ప్లాంటు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎక్కడ కుప్పలు కుప్పలుగా కనబడే ఈ బోల్డర్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర మట్టి కుప్పలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటినీ వెనుక మీరు చూసే మెషిన్ ఏదైతే ఉందో దాన్ని మూడు రకాలుగా విభజించి కంకర, అదే రకంగా ఇంతకుముందు మిత్రులు చూపెట్టినట్టు మంచి అందమైన టైల్స్, మనం పేమెంట్లో వాడుకునే టైల్స్ కానీ ఇళ్లలో వాడుకునే టైల్స్ కానీ వాటిని వాడుకోవచ్చు, వాటితో పాటు ఇసుకను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం 500 టన్నులు. ఫతుల్గూడలో మనం పెట్టబోయే ప్లాంట్ యొక్క సామర్థ్యం కూడా మరొక 500 టన్నులు. మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ చూసినట్టయితే దాదాపు 2000 టన్నుల దాకా ఉంటుందని అంచనా.